ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే నాయకుడు స్పందించాలని, అప్పుడే ప్రజల సమస్యలు తీరుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరాభివృద్ధి గురించి ఆయన నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ సూర్యతేజలు పాల్గొన్నారు. నగరాభివృద్ధిపై అధికారులతో ఆయన దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్కటి పూర్తి చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రానున్న 5 ఏళ్లలో డ్రైన్లన్నీ పూర్తి చేస్తామన్నారు. మరో 15 రోజుల్లో ఏసీ బస్ షెల్టర్లను ప్రారంభిస్తామని నగర ప్రజలకి ఆయన చల్లని కబురు చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ కోసం ప్రజలందరూ సహకరించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వచ్చిన వర్షాలకి రోడ్లు యాక్చువల్గా దెబ్బతిని పాట్ హోల్స్ ఏర్పడ్డాయి. పాట్ హోల్స్ అన్ని కంప్లీట్గా ఎవరైతేట్టుగా చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దానికి ఈ మధ్య యాక్చువల్గా ఒక లేజర్ మిషన్ ద్వారా అసలు పాట్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ కానీ లేదా బీటీ కానీ కావాలనేది ఎస్టిమేషన్ చేశారు. దాని మీద ఇమీడియట్గా టెండర్ పిలిచి యాక్చువల్గా ఆ పాట్ హోల్స్ అన్ని కంప్లీట్ చేయమన్నాను. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ టెండర్ పిలిచేసేసి ఇమీడియట్గా పార్ట్ హోల్స్ అన్నింటినీ కంప్లీట్ చేస్తారు. మరొకటి డ్రైన్స్, మీకు అందరికీ తెలిసిందే ఉయ్యాల కాలువ అని, ఇలా రకరకాల అంటే ఒకప్పుడు అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్, దాని మీద ఇరిగేషన్ లేనందువల్ల అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటే దాంట్లో అంత మురుగు ఉండదు. వాటర్ ఫ్లో సరిగా లేక ఓన్లీ డ్రైన్ వాటర్ అయినందువల్ల అవన్నీ ఆగిపోయినాయి. సరిగా అంటే దోమలు ఎక్కువ వస్తున్నాయి. వాటన్నింటినీ యాక్చువల్గా ఏంటంటే కాంక్రీట్ వాల్స్ కట్టి పైన కవర్ వేసేట్టుగా చేయమని ప్రస్తుతం 28 crores తో 28 కోట్లతో యాక్చువల్గా వర్క్స్ టేకప్ చేయమన్నాం. ఎస్టిమేషన్స్ తయారు చేశారు. ఒక 4-5 రోజుల్లో టెండర్ కూడా పిలిచి వాటన్నింటినీ యాక్చువల్ అన్నీ కవర్ చేయలేరు ఒకేసారి. నేను అందరూ నెల్లూరు ప్రజలు చెప్తున్నాను, ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. స్టెప్ బై స్టెప్ చేస్తాం. ప్రస్తుతం యాక్చువల్గా ఈ మార్చి లోపల ఆ 28 కోట్లతో అది కంప్లీట్ చేయమని చెప్పాను. అది కంప్లీట్ చేసేటట్టుగా ఒక 4 రోజుల్లో టెండర్ పిలిస్తే ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మరొక 25 కోట్ల 30 కోట్లతో స్టెప్ బై స్టెప్ ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నింటినీ కంప్లీట్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన కవర్ చేసేటట్టుగా ప్లాన్ చేసాం, కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 2019 అయిపోయింది. అయితే ఆ రోజు నేను హట్కోలోను ఒక 1100 కోట్లు శాంక్షన్ చేయించిన ఈ ప్రాజెక్టుకి, దాంట్లో హట్కో ఆల్మోస్ట్ ఇచ్చింది చేశాము. అది స్టేట్ గవర్నమెంటే రీపే చేసేటట్టుగా ఫస్ట్ అయితే మున్సిపాలిటీ మీద తెచ్చాం లోను. మున్సిపాలిటీ భరించలేదని ముఖ్యమంత్రి గారు అడగటం, ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంటే భరించేటట్టుగా చేయటం జరిగింది. దాన్ని అసెంబ్లీలో పెట్టి అప్రూవ్ చేసాం బడ్జెట్లో. అయితే గత ప్రభుత్వం 165 కోట్లు అట్కో నుంచి రావాల్సి ఉంటే దాన్ని వదిలేశారు. 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. ప్రజలేం పాపం చేశారు? మా మీద కోపం ఉండొచ్చు, నాయకుల మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రజలేం చేశారు? 7.5 లక్షల ప్రజలు నెల్లూరు అంటే 165 కోట్లు ఆడ శాంక్షన్ చేసి సీఎం గారు ఇచ్చుంటే రాష్ట్ర బడ్జెట్లో నుంచి రీపే చేస్తామని దాన్ని తెచ్చుకోవాలి. సరే, మొన్న యాక్చువల్గా ఢిల్లీ పోయి అట్కో చైర్మన్ గారిని కలిసాము. ఆయనతో మాట్లాడి ఇస్తామన్నారు. మళ్ళీ ఆ చైర్మన్నే మొన్న మన గుంటూరు పిలిపించి సీఎం గారితో కూడా మాట్లాడొచ్చాం. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ నుంచి ఫైల్ పంపిస్తే ఇమీడియట్గా రిలీజ్ చేసేసరిగా స్టేట్ గవర్నమెంట్లో కన్సర్న్ సెక్రటరీ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంటే రీపే చేసేటట్టుగా దాన్ని రిలీజ్ చేస్తామని బహుశా నేను అనుకోవటం ఒక 15 రోజులు 4 రోజుల్లో ఆ అమౌంట్ రిలీజ్ అవుద్ది. రిలీజ్ అవ్వగానే ఆ వర్క్ కూడా వేగవంతం చేసి వీలైనంత తొందరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి దోమలు లేని నగరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికి కూడా సంగం బ్యారేజీని ఇచ్చి, నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే సంగం బ్యారేజీలో 2 పంపులు పంపింగ్ చేస్తే 120 ml వాటర్ వస్తుంది. అసలు మనం డిజైన్ చేసినది
అక్కడ రెండు పంపులు పెట్టాలా, స్పేర్ ఒకటి పెట్టాలా. అంటే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళకి డబ్బు లేక, మెయింటైన్ చేసేవాళ్ళకి డబ్బు లేక వాళ్ళు రెండు పంపులే పెట్టారు, ఒకటి స్పేర్ ఒకటిది, ఒక దాంట్లోనే పంప్ చేస్తున్నారు. మన అన్ని చెడిపోయినాయి, మన వైన్ మార్నింగ్ అన్ని చెడిపోయినాయి. నా అప్పటికప్పుడు నాడు పరిగెత్తా సంగం బ్యారేజ్ దగ్గర పోయి వాళ్ళతో కూర్చొని ఆ మెగావాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి అక్కడ మాట్లాడితే ఇప్పుడు రెండు పనిచేస్తున్నాయి. రెండు పనిచేస్తే 120 ML వస్తుంది అది రెండో నుంచి. అంతకుముందు ఒకటే వాడేవాళ్ళంట, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ ఒకటే వాడి 60 ML ఇచ్చారు. అసలు ఎంత దారుణం, అసలు పరిపాలన ఏది? ఆడ చక్కగా రెండు మాటలు పనిచేస్తే 120 ML వచ్చేది, ఒక్క పంపే పనిచేయించి 60 అంటే అసలు ఎవరు పట్టించుకోవాలా? అధికారులు పట్టించుకోలేదు, నాయకులు పట్టించుకోలేదు, అది పరిపాలన కాదండి. సమస్య వచ్చినప్పుడు నాయకుడు పరిగెత్తాలా? నేను అదే కమిషనర్ గారు కూడా చెప్తున్నా, సమస్య ఎక్కడ వచ్చినా ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా మీరే బాధ్యులు. నాయకుడిగా మున్సిపల్ దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా అడిగేది ఫస్ట్ మంత్రిని అడుగుతారు. కాబట్టి ఈరోజు 120 ML అక్కడి నుంచి పంపింగ్ జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 3-4 ట్రాన్స్ఫార్మర్లు అక్కడ పెడితే ఒక్కసారి 4 ఫెయిల్ అయిపోయినాయి. అంటే అంతకుముందే 2 ఫెయిల్ అయినాయంట, ఆ తర్వాత ఇంకోటి పోయింది. అంటే ఒకటి పంపింగ్ దగ్గర, ఒకటి వచ్చి యాక్చువల్గా ట్రీట్మెంట్ ప్లాంట్ కింద, అది చెడిపోయింది. 2-3 రోజుల నెల్లూరు క్వార్టర్ అక్కడి నుంచి రాలా. ఇది పరిపాలన కాదు. ఇప్పుడు దాదాపు అన్ని ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు అన్నీ ఆల్మోస్ట్ బిగించినట్టున్నారు. అయితే మోటార్లు మాత్రం బిగించాం సార్, పంపింగ్ జరుగుతుందన్నారు. 2 ట్రాన్స్ఫార్మర్లు సెట్ చేసాము, మరొక 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా సెట్ చేస్తామన్నారు. నేను యాక్చువల్గా ఇవాళ కనుక్కుంటాను. అదేవిధంగా నెల్లూరులో 9 నెలలు ఎండలు ఉంటాయి, ఆల్మోస్ట్ 9 మంత్స్. అందుకని నేను యాక్చువల్ అందులో సీ కోస్ట్ దగ్గర కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ, అందుకని యాక్చువల్ ఒక 6 ఏసీ బస్ షెల్టర్స్ ప్రిపేర్ ప్లాన్ చేసాం. అప్పుడు ఎక్కడైతే మన టౌన్ బస్సులు ఆగుతాయో అక్కడ ఒక 6 ఏసీ బస్ షెల్టర్ని 2019లో పూర్తి చేసాం. అది ఇనాగరేషన్ చీటి ఒకటి ఆగిపోయింది, ఎలక్షన్ వచ్చినాయి. కానీ వాటన్నిటిని మూసేసి లాక్ చేశారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాను, అవన్నీ కూడా ఒక 15 రోజుల ఫంక్షన్ అయ్యేటట్టుగా వాటిలో ఎక్విప్మెంట్ ఉందో లేదో చూడండి, ఏసీలు ఉండాయో లేదో, లేకుంటే ఉండేటట్టుగా చేయమని చెప్పాను. 15 రోజులు టైం ఇస్తున్నాను, 15 రోజుల్లో యాక్చువల్గా వాటిని అన్నింటినీ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ డివైడర్లో 2014-19 చాలా చక్కగా ఫ్లవరింగ్ ఉండేది, ఇప్పుడు ఫ్లవరింగ్ ఎలా అయినా పోయింది. అవి మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ట్రిమ్మింగ్ చేయాలి, వాటరింగ్ పెట్టాలి, దానికి కావాల్సిన ప్రాపర్గా చేస్తే ఉంటాయి. అందుకని యాక్చువల్గా లాస్ట్ 2 టైమ్స్ నేను వచ్చినప్పుడు ఎవరైతే గ్రీనరీ చూస్తున్నారో హార్టికల్చర్తో డిస్కస్ చేయటం అని చెప్పాను. ఇప్పుడు కూడా హార్టికల్చర్ ఆఫీసర్ అయితే కడియం పోయినాడంట కొన్ని ట్రీ ప్లాంటేషన్ తీసుకురావడానికి. ఇవన్నీ కూడా ఒక నేను అనుకోవటం ఒక 6 మంత్స్లో ఈ గ్రీనరీ డెవలప్మెంట్ అవన్నీ జరుగుతుంది సెంట్రల్ డివైడర్లో. అదేవిధంగా సెంట్రల్ డివైడర్లో ఈ లాలీపాప్స్ అవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు. యాక్చువల్గా సెంట్రల్లో పెట్టడం ఎక్కడా ఉండవు. ఏదో మున్సిపాలిటీకి ఏదో ఆదాయం వస్తుందని గతంలో పెట్టారు, కానీ ఇప్పుడు మనకున్న ఎక్స్పాన్షన్ దీంట్లో దానివల్ల మనం చేసే స్మార్ట్ సిటీ అనేది ఆ బ్యూటీనెస్ పోతుంది. అంతేకాకుండా రోడ్లో పోయే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది, అందుకే పెట్టదు. రోడ్డు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో సెంట్రల్ డివైడర్లు పెట్టకూడదు. అందువల్ల దాన్ని తీసేయమని చెప్పాను, అవి యాక్చువల్గా తీసేస్తున్నారు. కొన్ని దగ్గర అయితే నెక్స్ట్ మంత్ 11 దాకా టైం ఉందంట, 11 దాకా టైం ఉన్నాళ్ళకి ఇవ్వమన్నా. రేపు 11వ తేదీ అంటే పెద్ద టైం ఏం కాదు, 11 దాకా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పార్కులు ఏదైతే ఉండో ఆ పార్కులు అన్నింటినీ యాక్చువల్గా మొత్తం ఎస్టిమేషన్ ఇవ్వమన్నాను. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేదా ఇంకేదైనా లెవలింగ్ కానీ గ్రీనరీ బయట అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క స్వర్ణాల చెరువు దగ్గర అక్కడ ఒక పార్క్ ప్లాన్ చేసాం. మొన్న శ్రీధర్ రెడ్డి గారు మేము యాక్చువల్గా అక్కడ ఒక ట్యాంక్ బండ దగ్గరే ఒక అక్కడ ఉన్న దగ్గరే 1.5 ఎకర్ అంత ఉన్నట్టుంది అరౌండ్. ఆ 1.5 ఎకర్లో ఒక మంచి పార్క్ని
ప్లాన్ చేయడానికి. అక్కడ అది లో లయింగ్ ఉంటే సిటీలో ఏదైతే రబిష్ వస్తుందో బిల్డింగ్ పగలగొడితే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఫిల్ చేయమన్నాను. ఆ ఫిల్లింగ్ వర్క్ జరుగుతుంది. బహుశా ఫిల్లింగ్ వర్క్ అయిపోతే ఇమీడియట్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ దాంట్లో గ్రీన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళని యాక్చువల్గా దాన్ని ప్లాన్ చేసి ఒక మంచి పార్కు. అదేవిధంగా ఆ పక్క టౌన్కి రంగనాయకులపేట ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆ పినాకిని పార్క్ పక్కనే వెనకాల బ్యాక్ సైడు రివర్ ఫ్రంట్ అక్కడ కూడా బోటింగు ఒక చక్కటి పార్కుని ఒక 10 ఎకరాలు దాదాపు అదంతా తీసుకుంటే ఒక 10 ఎకరాలు వస్తుంది. 10 ఎకరాల్లో ప్లాన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను. అది కూడా చేస్తున్నారు. అది కూడా అయిపోగానే కంప్లీట్గా వస్తుంది. ఇదేవిధంగా శాండ్ మీకు అందరికీ తెలిసిందే, సీఎం గారు శాండ్ విషయంలో ఫ్రీ శాండ్ చేసి ఎలక్షన్ ముందు ఫ్రీ శాండ్ అన్నారు. అయితే మొన్న 15 అక్టోబర్ దాకా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్లో తీయడానికి లేదు. అందువల్ల మన 15 అక్టోబర్ దాకా వారి యొక్క ఆది కోర్టు వాటి యొక్క ఆదేశం ప్రకారం దాంట్లో ఒక అలవ్ చేయలే, అందువల్ల రేట్లు తగ్గల. అయితే మనం 15 అక్టోబర్ అవుతానే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే అన్ని దగ్గరల ఫ్రీ శాండ్ పాలసీని పెట్టాం. నెల్లూరులో అయితే ఒక ట్రాక్టర్ దాదాపు 4000 నుంచి 6000 అమ్మేది ఈరోజు 1500 నుంచి 2000కి వచ్చింది. అంటే దగ్గర అయితే 1500, దూరం అయితే 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అయితే 1600, 1700, 1800. ఈరోజైతే ఒక ర్యాంపు నుంచే ఫ్రీ శాండ్ ఎత్తుకోబోతున్నారు. ఈరోజుకి 54వ డివిజన్ నుంచి ఒక ర్యాంపు దగ్గర నుంచే ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క రివర్ మొత్తం రెండు సైడ్ ఆ పక్క ఈ పక్క మొత్తం తిరిగాను. నెల్లూరు సిటీ ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా రివర్కి ఈ పక్క ఆ పక్క మొత్తం రివర్ పక్కనే తిరగడం జరిగింది. కొన్ని దగ్గర ట్రాక్టర్లో పోయాం, కొన్ని దగ్గర నడిచిపోయాం. మొత్తం మీద 4 మరొక రీచ్లు ఐడెంటిఫై చేశాం. రివర్కి ఆ వెంకటేశ్వరపురం సైడ్ ఆ పక్క ఇంకో రీచ్, ఈ పక్క 3 రీచ్లు. ఇవన్నీ కూడా ఎల్లుండి మార్నింగ్ కల్లా అవి యాక్టివేషన్ కావాలని అటు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి చెప్పాను. ఎల్లుండి ఖచ్చితంగా ఆ 4 రీచ్ల్లోకి ట్రాక్టర్లు కానీ ఎద్దల బండి కానీ పోయి ఏర్పాట్లు చేస్తారు. ఎవరు కావచ్చు నిశ్చయిస్తుపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రివర్ అవతల నుంచి తీసుకొస్తున్నారు, దానివల్ల ఒక 2-3 కిలోమీటర్లు కొందరికి 4-5 కిలోమీటర్లు కొందరు పెరుగుతుంది. దానివల్ల డీజిల్ ఖర్చు పెరగటం వల్ల రేటు ఎక్కువ అవుతుంది. అదే టౌన్ పక్కన రివర్ పక్కనే తీస్తే ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఇంకా బిల్డర్స్కి తక్కువ రేట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఒక 4 ఐడెంటిఫై చేశాను టౌన్లో. ఎల్లుండి నుంచి ఒకటి వస్తాయి. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఇసుక పాలసీ ఏదైతుందో 100% దాన్ని పాటిస్తాము. నేను కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరాలు పెట్టమన్నాను. సీసీ కెమెరాల్లో రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ అటు కలెక్టరేట్లోను ఇటు మున్సిపల్ ఇక్కడ డాష్ బోర్డ్లోను అటు పోలీస్ డిపార్ట్మెంట్ 3 అబ్జర్వ్ చేయమన్నా ఎవరు మిషన్లు పెట్టడానికి లేదు. ఎన్జీటీ రూల్స్ ప్రకారం మిషన్లు పెట్టాలి, దయించి మిషన్లు పెట్టద్దు. నేను అందరూ చెప్తున్నా మిషన్లు మాత్రం లోపల పెట్టద్దు, ట్రాక్టర్ల ద్వారా తొలుకోపోవచ్చు. ఈ విధంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలు చేస్తున్నాం. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, నేను రిక్వెస్ట్ చేసేది 1 బై 1 చేసుకుంటూ వస్తాం. ఖజానా లేదు, ఖజానా నిజంగా ఖాళీ. మున్సిపల్ శాఖే కదా అన్ని శాఖలు చూస్తే ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం కేవలం అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పులు కూడా ఇష్టం వచ్చినట్టు చేశారు, దానికి ఒక లెక్క పక్క అనేది లేదు. అక్కడ లిక్కర్ కూడా ఫ్యూచర్లో లెక్కల మీద వచ్చి ఇంత ఆదాయం వస్తుంది దాని మీద కూడా చేశారు. బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లు చేశారు. అసలు మనం ఎందుకు వైసీపీ వాళ్ళు ధర్నా చేశారో అసలు ఎవరికి అర్థం కావట్లా. రేట్లు 4000, 5000, 6000 ఉన్నప్పుడు చేయలే, రేటు 1500 నుంచి 2000కి వచ్చేసినప్పుడు ధర్నా చేశారు. ఎందుకు చేశారు అందరూ నవ్వుకుంటున్నారు. టౌన్లో ఎవరు పట్టినా నవ్వుతున్నారు. ఎప్పుడైనా ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటే ధర్నాలు చేయటం తగ్గించమంటాం,
తగ్గిస్తే వాళ్ళకి మంచి పేరు, మేము ధర్నా చేయబట్టి తగ్గించారని పేరు తెచ్చుకోవాలని ఏ నాయకుడైనా కోరుకుంటాడు. ఆల్రెడీ తగ్గిపోయి దాదాపు ఆఫ్ అయిపోయినాయి, 40% అయిపోయినాయి రేట్లు. ఇప్పుడు 25% కాబోతున్నాయి. నేనే చెప్పా, నెల్లూరులో ఇసుక ఎత్తే 1200కి ఉండాలా. అంటే ఎత్తేవాళ్ళని నష్టపోకూడదని కాదు, డిస్టెన్స్ వీలైనంతరకు దగ్గరలో నుంచి ఇసుక ఎత్తుకోపోతే రేటు తగ్గద్ది. డీజిల్ తగ్గి, డీజిల్ ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ తగ్గినప్పుడు డీజిల్ ఖర్చు తగ్గద్ది, తగ్గినప్పుడు వాళ్ళే తగ్గిస్తారు. ఒక ట్రాక్టర్ ధర 1200 ఉండాలనేది మా టార్గెట్, ఆ విధంగా రావాలి. అందుకనే 4 రీచ్లు ఎల్లుండి ఓపెన్ అవుతున్నాయి, చక్కగా తీసుకోపోండి. మీకు అక్కడ ఇసుక వేయటానికి 500 ఏమవుతుందంట, తర్వాత తన ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్లో లోన్లు కింద తెచ్చుకొని ఉంటాడు, లోన్లు కట్టాలా, అతను ట్రాక్టర్ తోలింది ఆ డ్రైవర్లకు ఇవ్వాలి, ఖర్చు అవుతుంది. అయిన కాదంటే ఇలా నార్మల్ ప్రాఫిట్తో మీరు చేయండి, మీరు నష్టాలతో ఎవరు చేయొద్దు, రీజనబుల్గా చేయండి. ఏ రీచ్ నుంచి అయినా మీరు చక్కగా తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, MRP 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు MRP 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.